हेलो हाय फ्रेंड्स, मॉर्निंग सेकंड चैनल लो नेनैते वेडिंग एनिवर्सरी वीडियो अयिते चेशानु। एवरकैना चूडकपोते चूडंडी, ओनली काइन मास्टर ऐप लोने चेशानु। रेपु कूडा वेडिंग इनविटेशन वीडियो चेस्तानु, अदि कूडा काइन मास्टर ऐप लो अदे चैनल लो वस्तुंदी। ओकसारि चेक चेयंडी, लिंक डिस्क्रिप्शन लो उंदी। ओके, इप्पुडैते डेमो वीडियो अयिते चूडंडी। అందరూ అంటుంటారు లవ్ చేయకరా మోసపోతావు అని, కానీ అమ్మలా ప్రేమించామని ఎదిరితే నేనెందుకు మోసపోతా? ఫ్రెండ్స్ డెమో వీడియో చూశారు కదా, నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ మాత్రమే, ఓకేనా? నచ్చితేనే చేయండి, లేకపోతే తీసేయండి, ఓకేనా? లేకపోతే మీరేం చేస్తారంటే, మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే ఒకసారి కామెంట్ కూడా చేయండి, డెఫినెట్లీ చేస్తాను, ఓకేనా? ఇంకోటి ఏంటంటే, నేను ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను, మన సెకండ్ ఛానల్లో వీడియోస్ అయితే చేస్తున్నాను, ఒకసారి చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఎవరికైనా చేయకపోతే చేసుకోండి, చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్, ఓకేనా? ఓకే, ఇప్పుడైతే మనం ఎండ్ వరకు అయితే వీడియో అయితే చూడండి, నచ్చితేనే. ఓకే, కైన్ మాస్టర్ ప్రీషా కూడా పెట్టనీకి ట్రై చేస్తాను కాబట్టి చూడండి, ఎందుకంటే ఈ వీడియో మొత్తం చూస్తేనే అర్థమవుతుంది మీకు, కాబట్టి మొత్తం చూడండి, ఓకేనా? ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. యాప్ అయితే ఓపెన్ చేసుకుంటాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు, నేను అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఇదే వీడియో కైన్ మాస్టర్లో చేస్తాను, ఇంకో ఎఫెక్ట్ పెట్టి చేస్తాను, సేమ్ దీనిలాగా రాకపోవచ్చు, కానీ మినిమం ట్రై చేస్తాను కాబట్టి వెయిట్ చేయండి. లింక్ మీకు రాకపోతే ఒక 15 నిమిషాల తర్వాత చూడండి, కైన్ మాస్టర్ ప్రీషాట్ మాత్రమే అలర్ట్ మోషన్ది వచ్చేస్తుంది. కైన్ మాస్టర్ది నేను చేస్తాను కాబట్టి లేట్ అవుతుంది, డెఫినెట్లీ ఇస్తాను, ఓకేనా? చెక్ చేసుకుని మన వెబ్సైట్లో ఉంటుంది, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి నేనైతే ఒక ఫాంట్ కూడా యూజ్ చేసిన ఫ్రెండ్స్, ఆ ఫాంట్ కూడా ఇంపోర్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఆ ఫాంట్ లింక్ అయితే ఉంటుంది, ఆ ఫాంట్ మీద క్లిక్ చేసుకోండి, యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలని కూడా చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో, ఇది ఒకటే ప్రాజెక్ట్ ఉంటుంది, ఇందులో సేకేపెట్ కానీ ఏముండదు, ఓన్లీ బీట్ మార్క్ అని ఇచ్చాను, అదైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుంటే మీకైతే ఇలాగైతే ఉంటుంది, లోగో నా లోగో ఉంది కదా, ఇలాగైతే ఉంది కాబట్టి డిలీట్ చేసేయండి, అవసరం లేదు. మీ లోగో ఏమైనా ఉంటే, నేను ఎంత అయితే లోగో పెట్టుకున్నానో అంతేనే పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకోకండి, ఓకే? ఎక్స్ఎంఎల్ వాళ్లకు నేను డిస్క్రిప్షన్లో ఒక ఇంక్ వీడియో ఇచ్చాను, ఒకటి ఎఫెక్ట్ వీడియో ఇచ్చాను, ఇంకోటి 2 బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇచ్చాను, అవి డౌన్లోడ్ చేసుకోండి, ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది, ప్రీసెట్ కానీ ఎక్స్ఎంఎల్ కానీ, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఇలాగైతే ఉంది కాబట్టి ఇక్కడ మనం కింద ప్లేస్ కానీ మీడియా క్లిక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మీకైతే ఒక మ్యూజిక్ ప్లేయర్ ఒక ఇమేజ్ అయితే ఇస్తాను. ఈ మ్యూజిక్ ప్లేయర్ది మీరైతే 5 సెకండ్ వరకు పెట్టుకోండి. పెట్టిన తర్వాత బ్లెండింగ్లోకి వెళ్ళి, డార్కన్లోకి వెళ్ళి మల్టిప్లై చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు ఐడియా ఉంది కదా, అంటే మ్యూజిక్ లిరికల్ ఉంది కదా, దాని కిందికి పెట్టుకోండి. కొంచెం సైజ్ తక్కువ చేసుకోండి, మరీ తక్కువ కాకుండా నార్మల్గా, ఓకే? పర్ఫెక్ట్, ఓకే. ఇక్కడ చూడండి, చాలా బాగా అయితే ఉంది, కానీ కొంచెం కిందికి అయింది కాబట్టి కొంచెం పైన పెట్టుకుందాం ఇలా, ఓకే? పెట్టిన తర్వాత ఇప్పుడు మనకు లిరిక్స్ అనేది ఉంటుంది. ఈ స్టార్టింగ్లో ఏదైతే లిరిక్స్ ఉందో దానికి మాత్రమే యానిమేషన్ అయితే ఉంటుంది. సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకోండి. ఇప్పుడు మిగతా టెక్స్ట్ ఉన్నాయి కదా, దాన్ని పేస్ట్ చేసుకోండి, ఓకే? ఇలాగైతే పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసిన తర్వాత మీకు ఇంకో ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి పేస్ట్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఫాంట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి, ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి. పైన మనకు ఫాంట్స్ అయితే కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. వ్యూ ఆల్ ఫాంట్లోకి వెళ్ళండి, 3 లైన్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇంపోర్ట్ ఫాంట్స్ మీద క్లిక్ చేసుకుంటే మన యొక్క ఫైల్ మేనేజర్ అయితే కనిపిస్తుంది, అందులోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. మన మొబైల్ మోడల్ సెలెక్ట్ చేసుకోండి, ఇందులో ఏ ఫోల్డర్లో అయితే ఉందో మీ ఫాంటు డౌన్లోడ్ ఫోల్డర్లో ఉంటుంది కాబట్టి డౌన్లోడ్ చేశారు కాబట్టి ఆ డౌన్లోడ్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి, అందులోకి వెళ్ళి మీరైతే యాడ్ చేసుకోండి, ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నా, చాలా ఫాస్ట్గా చెప్పేసిన, ఎందుకంటే చాలామందికి తెలుసు కాబట్టి, కొద్దిమందికి తెలియదు కాబట్టి వాళ్ళ కోసం ఫాస్ట్గా చెప్పేసిన, ఓకే? ఇప్పుడు మనం లిరిక్స్ అయితే యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనము ఇక్కడ 2 గ్రూప్స్ అయితే ఉంటుంది, ఇక్కడ చూడండి, ఈ 2 గ్రూప్స్ ఉంటుంది, కానీ ఇందులో మనం ఫోటోస్ అనేది యాడ్ చేసుకోవాలి ఒకటే సైజులో. అది కూడా నేను ఎలాగైతే చెప్తానో అలా ప్రాసెస్ అయితే చేయండి మీరు. దానికోసం ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యూజిక్ ప్లేయర్ని కిందకి తీసుకుందాం. ఇప్పుడు మనం ఈ ఫొటోస్ అనేది ఒకటే సైజ్లో కట్ చేసుకోవాలి కాబట్టి ఒకసారి బ్యాక్ తీసుకోండి, వీడియోని బ్యాక్ తీసుకున్న తర్వాత ప్లస్గా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు స్టార్టింగ్ రేషియో ఉంది కదా, 16:9, దాన్ని సెలెక్ట్ చేసుకోండి, క్రియేట్ ప్రాజెక్ట్, ఓకే? ఇప్పుడు మనం కింద ప్లస్గా మీడియం దాకా క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎవరిదైనా కావచ్చు మీకు నచ్చిన వాళ్ళది, ఓకేనా? ఇక్కడ నేనేం చేస్తానంటే ఫ్రెండ్స్, ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక ఫోటో యాడ్ చేసుకుంటా, ఎలాంటి ఫొటోస్ ఉన్నా పర్వాలేదు, ఓకేనా? నేను
నేను ఒక ఫోటో యూజ్ చేస్తాను, ఓకేనా? మీరు కూడా ఎవరిదైనా ఫొటోస్ యాడ్ చేసుకోండి, ఓకేనా? ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి, మనకు ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నాం, కానీ ఈ ఫోటో మనకు స్ట్రేట్గా ఉంది. అప్పుడు మనం ఏం చేయాలంటే, మీ ఫోటో కానీ ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి, ఇక్కడ మనకు రొటేట్ ఆప్షన్ ఉంది కదా, రెండో ఆప్షన్, అందులోకి వెళ్ళి 90 డిగ్రీస్ మైనస్ చేసుకోండి. ప్రతి ఒక్క ఫోటోని 90 డిగ్రీస్ మైనస్ చేసుకోండి. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మనకు సైజ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ చూడండి, దీంట్లోకి వెళ్ళండి. ఇలాగైతే జూమ్ చేసుకోండి ఫోటో. ఇలాగైతే మీరు అయితే 4 ఫోటోస్ అయితే ఇలాగైతే పెట్టుకోండి, ఓకే? ఫస్ట్ ఒక ఫోటో పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ మనకు పైన షేర్ ఐకాన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఫేమ్ యాజ్ పిఎన్జీ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి. ఆ పిఎన్జీ ఏది ఫోటో ఏదైతే ఉందో మనకు ఈ రేషియోలో అయితే సేవ్ అవుతుంది, ఓకే? ఇలాగైతే మీరు అయితే రొటేట్ చేసి 16:9లో 4 ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకో ఫోటో కూడా యాడ్ చేసుకోవాలంటే, మళ్ళీ కింద ప్లస్ సెకండ్ మీడియం మీద క్లిక్ చేసుకోండి. ఇంకో ఫోటో, ఎగ్జాంపుల్గా ఈ ఫోటో, ఈ ఫోటో కూడా మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి అయితే రొటేట్ చేసుకోండి 90 డిగ్రీస్, ఓకే? మళ్ళీ సైజ్ ఆప్షన్కి వెళ్ళి ఇలాగైతే సైజ్ అయితే పెంచుకోండి. ఇప్పుడు మనం ఇదే ఫోటోని షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి, ఫేమ్ యాజ్ పిఎన్జీలో క్లిక్ చేసుకోండి, ఎక్స్పోర్ట్ చేసుకోండి ఇలా, ఓకే? 4 ఫోటోస్ అయితే చేయండి ఇలా, ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఒకసారి బ్యాక్ తీసుకుంటున్నా. అంత ఫోటోస్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మనకు గ్రూప్ అనేది ఉంటుంది, ఒకటి ఫస్ట్ ఒక గ్రూప్ అయితే ఉంటుంది. ఈ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి, ఎడిట్ గ్రూప్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు అయితే 2 గ్రూప్ ఉంటుంది, దాని కింద ఒక ఫోటో ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫోటోని. ఇక్కడ మనకు కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క ఫోటో ఏదైతే మీరు ఇంతకుముందు కట్ చేసుకున్నారో ఆ ఫోటో ఇక్కడ యాడ్ చేసుకోండి, ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ ఫోటో యాడ్ చేసుకుంటున్నా, ఓకే? ఇక్కడ చూడండి, మనకు ఫోటో కూడా యాడ్ అవుతుంది. కొంచెం లోడింగ్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటుంది, ఎందుకంటే గ్రూప్ ఎక్కువ యూజ్ చేసినాం కాబట్టి ఈ ఫోటో యాడ్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకు పైన గ్రూప్ ఒకటి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకో సేమ్ ఫోటో ఉంటుంది, దానిపైన ఒక ఇంక్ వీడియో ఉంటుంది, ఓకే? ఆ ఇంక్ వీడియోని మనం ఏం చేయాలంటే, ఆ ఇంక్ వీడియో ఎక్స్ఎంఎల్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకు ఎంటీ ఫోల్డర్ ఉంటుంది కాబట్టి ఇందులో మీరైతే రీప్లేస్ పెట్టుకోండి, ఓకేనా? మీకు అర్థమైంది కదా. మళ్ళీ ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, కెలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి మీడియం మీద క్లిక్ చేసుకోండి. సేమ్ అదే ఫోటో యూజ్ చేయండి, ఇంతకుముందు ఏదైతే యాడ్ చేశారో అదే ఫోటో. 3 సార్లు అదే ఫోటో యూజ్ చేయాలి. మళ్ళీ ఇంకో గ్రూప్ మీద సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా? సారీ, ఈ గ్రూప్ నేను ఇంకోటి యాడ్ చేసుకున్నాను, ఓకేనా? కింది గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి, ఓకే? 3 టైం అయితే ఇక్కడ నేనైతే గ్రూప్ అయితే రీప్లేస్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఈ ఫోటో కూడా 3 సార్లు, ఓకే? 3 సార్లు అయితే రీప్లేస్ అయితే పెట్టుకోండి, ఓకే? మళ్ళీ బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు చూపిస్తాను మనకు ఎలా వచ్చిందనేది వీడియో, ఓకే? ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్లో వస్తుంది, దాని తర్వాత కలర్ అనేది మారిపోతుంది, ఓకే? మళ్ళీ ఇంకో గ్రూప్ కూడా ఉంటుంది ఇక్కడ, ఆ గ్రూప్ని కూడా సెలెక్ట్ చేసుకోండి, ఎడిట్ గ్రూప్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ 3 ఫోటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోండి, మళ్ళీ అదే సేమ్ ఫోటోస్, వేరే ఫోటోస్, ఓకే? 3 ఫోటోస్, ఓకేనా? సేమ్ టైప్ ఫోటోస్, ఓకేనా? మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. అలాగైతే చేసిన తర్వాత బ్యాక్ వద్దాం. నేను చెప్తాను, ఒకటే గ్రూప్ చెప్పాను. ఇప్పుడు మనం ఈ స్టార్టింగ్ 2 గ్రూప్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఒక గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ మనకు 2 గ్రూప్ తర్వాత 14 సెకండ్ తర్వాత వచ్చి పేస్ట్ చేసుకోండి గ్రూప్ని. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కాబట్టి కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇవే ఫోటోస్ని రీప్లేస్ పెట్టుకోండి. మీకు గ్రూప్ అనేది కొంచెం ముందుకు వెళ్తే అప్పుడు మీరు ఏం చేస్తారంటే, గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి, ఇలాగైతే ఈ ఆప్షన్ మీద జరుపుకోండి, ఓకేనా? అంటే గ్రూప్ కొన్నిసార్లు అయితే ముందులకు ఆటోమేటిక్గా స్క్రోలింగ్ అయితే అవుతుంది కాబట్టి ఆ గ్రూప్ని మీ ఫింగర్ తోటి ఇలాగైతే లాంగ్ ప్రెస్ చేసి తీసుకోండి, ఓకేనా? మీకు అర్థమైంది కదా. అలా అయినా చేసుకోవచ్చు. గ్రూప్ మనకు ముందల పోతేనే ఆ ప్రాసెస్ అయితే చేయండి, ఓకేనా? మళ్ళీ బ్యాక్ వస్తున్నా. ఇక్కడ చూడండి, మనకు ఇలాగైతే మీరు 3 సార్లు అయితే ఇంకో సెకండ్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి, దీన్ని కూడా కాపీ చేసుకోండి, ఓకేనా? ఈ 4 గ్రూప్ అయితే యూస్ అవుతుంది. ఇందులో 4 సార్లు మీరు అయితే ఫొటోస్ అనేది రీప్లేస్ పెట్టుకోవాలి, ఓకేనా? మినిమం 4 ఫోటోసే ఉంటుంది. ఆ 4 ఫోటోస్ని మనం 3 టైం యాడ్ చేస్తే 12 ఫోటోస్ అవుతుంది కాబట్టి మీరైతే మళ్ళీ రిపీట్ అయితే అలా అయితే చేయండి. మీకు అర్థమైంది కదా. ఓకే, నేను ఎగ్జాంపుల్గా 3 ఫోటోస్ చెప్పాను. ఇలాగైతే మీరైతే ప్రతి ఒక్క గ్రూప్ని రీప్లేస్ పెట్టుకోండి. చేసిన తర్వాత మళ్ళీ ఒక టెంప్లెట్ ఇస్తాను, స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ సెకండ్ ఒక టెంప్లెట్ ఇస్తాను కాబట్టి ఆ టెంప్లెట్ అయితే యూజ్ చేయండి. డిస్క్రిప్షన్లో ఆ టెంప్లెట్ ఆటోమేటిక్గా ఇచ్చాను కాబట్టి ఇప్పుడు నేను యాడ్ చేసి కూడా చూపిస్తాను మీకు. చాలా బాగుంటుంది టెంప్లెట్ అయితే, చాలా బాగుంటుంది. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది కాదు, ఒక్క నిమిషం, ఇది ఓకే. దీన్ని మనం ఎక్కువ జూమ్ చేసుకుందాం ఇలా, ఓకే? జూమ్ చేసిన తర్వాత దీని అయితే సౌండ్ అయితే ఉంటుంది, దీన్ని సౌండ్ మ్యూట్లో పెట్టండి. ఇక్కడ చూడండి, సౌండ్ 0 పెట్టుకోండి. ఇప్పుడు మనం బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుందాం. ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు 24 సెకండ్ దగ్గర ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. వీడియో అయితే టోటల్ అయితే అయిపోయింది. పైన షేర్ ఐకాన్ ఉంటుంది, ఒక మంచి క్వాలిటీలో వీడియో అయితే సేవ్ చేసుకోండి. జై హింద్.